కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థిని కోవ లక్ష్మికి గుస్సాడి నృత్యాలతో మంగళహారతులతో గ్రామ యువకులు పూలు చెల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు కండువాలు టోపీలు పెట్టుకుని గులాబీమయమై గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో గుసాడి కార్యక్రమంలో పాల్గొన్న కోవ లక్ష్మి మహిళలతో కలిసి దండారి సాంప్రదాయ నృత్యాన్ని చేశారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి సభను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఆదివాసులకు అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఆదివాసులను అన్ని విధాలుగా ఆదుకుంటారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవలక్ష్మి. మేడం కీతం గుర్తుంగు, మేడం బతా డెవలప్మెంట్ మా నాటి కీత అని కీవర్ వైరల్ పెడితే బాగా సార్ మన తెలియదు రెండు కేసు నన్ను మించి అమ్మల వరకు అంట మేడం. కుమ్మరాన్నం కాదా కొద్దిగా చెప్తా అక్కడ కూతురు కాదా.